ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషిక రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. అప్పు చేసిన శుభకార్యాలు, ముఖ్యమైన కార్యక్రమాల్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. డాక్టర్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంది, అడ్వకేట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మధ్యస్థముగా ఉంది. అదే కోణంలో చార్టర్ అకౌంటెన్సీలో ఉన్న వాళ్ళకి కూడాను కాలం అనుకూలంగానే ఉంది, వర్క్ బాగానే ఉంది. కానీ చేతికి డబ్బులు వచ్చే విషయాలు మాత్రం కొంచెం సకటంగా ఉన్నాయి. వివాహాలు, శుభకార్యాలు, ముఖ్యమైనటువంటి ఒప్పందాలు పూర్తి చేసుకోగలుగుతారు, మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మీరు కలిగి ఉంటారు. ఎవరి మాట వెనరు, మీకు తోచిద్దే చేస్తారు, అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ఏలినాడు సరి ప్రభావం ఉన్నప్పటికీ కూడాను మీరు ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుస్తారు. నేను కరెక్ట్గానే చెప్తున్నా, ఏలినాడు సరి ప్రభావం ఉన్నప్పటికీ మీరు ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుస్తారు. కారణం ఏంటంటే, ఏలినాడు సరి ప్రజాకర్షణ కారకుడు, పోతూ పోతూ రాజీవ్ గారిని ఇచ్చేస్తాడు ఎమ్మెల్యే పదవు, మంత్రి పదవు. ఆ రంగంలో ఉన్న వాళ్ళకి ఏమండి, ఈ ఏలినాడు సరి నడుస్తున్నప్పుడే చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు, ప్రధానమంత్రులు అయ్యారు. అందుకని ఏలినాడు సరి అంటే కేవలం చెడుకే కాదు, చాలా మంచి విషయాలు, రాజయోగాలు కూడా నిమిడీకృతమై ఉన్నాయి. పిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది. మీరు అనుకున్నటువంటి ఎగ్జామినేషన్స్ని, జీవితాశయాన్ని సాధించడానికి పడేటువంటి కష్టం సఫలీకృతం అవుతుంది. కొద్ది నెలల్లోనే మీకు అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయన్న విషయాన్ని మీరు గ్రహిస్తారు. మానసికమైన ఆందోళన కలిగి ఉంటారు, దాని స్థానంలో మనోబలం ఏర్పడుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మీకు ఇష్టమైన దైవానికి పరమళ గ్రంథంతో పూజించండి. తర్వాత పదమతాంబూలాన్ని దైవానికి కానీ దేవతకు కానీ నివేదనగా పెట్టండి, దాన్ని ప్రసాదంగా స్వీకరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, అందులో ఎలాంటి సందేహము లేదు.